ఆత్మ బంధువులందరికీ కూడా శిరస్సు వందనాలండి. చాలాసార్లు రాజమండ్రి చాలాసార్లు వచ్చాను, కానీ ఈ విధంగా రావటం, వంట వండి రావటం మాత్రం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే ఒక 9 ఏళ్ల ముందు ఇదే రాజమండ్రి పిచ్ మీద నేను వెళ్తా, నా సర్టిఫికేట్స్ అన్ని చించి నదిలో పడేస్తాను. ఇక్కడే నాకు జ్ఞానం ఉంది, నేను నా ఎంటెక్ సర్టిఫికేట్ నుంచి నాదంతా కూడా మొత్తం కిటికీలో నుంచి అందరం మన డబ్బులు వేస్తుంటే నాకు జాతకం బాగాది, మా వాడు పెట్టినటువంటి ఉంగరం దగ్గర నుంచి నా సర్టిఫికేట్స్ అంతా పడేసి అక్కడి నుంచి నా సెకండ్ జర్నీ అనమాట. అంటే అక్కడే నాకు జ్ఞానోదయం అయింది రాజమహేంద్రం. మళ్ళీ 9-10 సంవత్సరాలతో మళ్ళీ జ్ఞానోదయం స్థలాన్ని సందర్శించుకుంటున్నాను. ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అంటే మళ్ళీ ఇక్కడికే వచ్చి ఆ రుణం తీర్చుకుంటున్నానేమో, వండి మీ అందరికీ పెట్టేటువంటి రుణం నిజంగా అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా, ఈ ఆర్గనైజర్స్ అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ స్టేజ్ మీద మాట్లాడేదానికన్నా వంటింట్లో ఉంటే మెడిటేషన్ లాగా ఉంటుంది, ఇక్కడ సఫికేషన్ లాగా ఉంటుంది నాకు. ఎందుకంటే వంట వండేటప్పుడు ఉన్నటువంటి ఆ ఒక ఫీల్, వంటింట్ని ఎప్పుడు కూడా నేను వైద్యశాలగానే భావిస్తున్నాను. అదొక వైద్యశాల. వంట వండేటప్పుడు ఎప్పుడు కూడా నేను మొదటగా ప్రేయర్ చేసేది పరమాత్ముడు నాకు అవకాశం ఇచ్చాడు ఎంతమందికి భోజనం పెట్టేటువంటి అవకాశం, కాబట్టి ఆ పవిత్రంగా చేసి దీని ఆహారంగానే కాదు ఔషధంగా మార్చు నాయన, అమృతంగా మార్చు అని ప్రేయర్ చేసిన తర్వాతే నేను వంట స్టార్ట్ చేస్తాను. ఎంప్లాయినా ఎక్కడైనా, ఎందుకంటే వంట చేసేవాడు వైద్యుడితో సమానం అని భారతదేశం ఎస్పెషల్లీ. ఏ ఋతువులో ఎలా వండాలి, ఏ వంటలు వండాలి, శరీర తత్వాన్ని పెట్టి ఎలా వండాలి, అంటే మన ఆహారమే ఔషధం అని చెప్పినటువంటి గొప్ప సంస్కృతి మనది. కానీ ఆ సంస్కృతిని పక్కన పెట్టేసిన దురదృష్టం. అందుకని ఈరోజు సముద్రం మధ్యలో కూర్చొని నీళ్ల కోసం, ఒక దుక్కి నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నట్టు చుట్టూ సంపాదన పెట్టుకొని ఒక కొంచెం ఆరోగ్యం కోసం దిక్కులు చూస్తున్నాం. చుట్టూ డబ్బులు ఉన్నాయి, చుట్టూ సంపదలు ఉన్నాయి, గుట్టలు గుట్టలు పేరుకుపోయినటువంటి ఆస్తులు ఉన్నాయి. కానీ ఒక్కడు మంచులు లేకుండా సముద్రంలో కూర్చున్నట్టు కొంచెం కూడా ఆరోగ్యం లేకుండా ఆ విధంగా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. నిన్న మహారాష్ట్రలో ఉండాను, మొన్న చండీగఢ్లో ఉండే, అంతకుముందు పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళి, రేపు మళ్ళీ నెక్స్ట్ జబల్పూర్, ఓకే నెక్స్ట్ శ్రీలంక. నాకు అనిపిస్తుంది ఇండియా మొత్తం వండేటువంటి భాగ్యం ఇచ్చాడు పరమాత్ముడు. నిజంగా ఒక్కసారి అందరికి కూడా ఈ వంటిల్లే అసలైన ఔషధాలయం. వంట చేసేవాడు బ్రహ్మతో సమానం, వంట చేసిన వాడు చేసిన పవిత్రమైన అమృతమైనటువంటి వంటను తిని అది రసరక్త మాంస మధ్య శుక్రంగా మారి సప్తధాతువులుగా మారి సృష్టి కార్యానికి ఇక్కడి నుంచే స్నానాన్ని పలికింది. అంత పవిత్ర కార్యానికి నన్నుకుంటున్నటువంటి ఆ పరమాత్మకి, ఆయన ప్రకృతికి మొదట నా శిరస్సు నుంచి కృతజ్ఞతలు ఫస్ట్ మీ అందరి సంపూర్ణ. కాబట్టి వంట చేసే ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మతో సమానం. అది పరమాత్ముడు మనల్ని చూసి చేస్తున్నాడు. ముందు మీరు డాక్టర్ అవ్వండి, యాక్టర్ అవ్వండి, కలెక్టర్ అవ్వండి, ఎవరైనాండి, ఎన్ని ప్రొఫెషన్స్ రానండి, కొన్ని వందల పనులు ఉన్నాయండి, కానీ వంట చేసేవాడు ప్రతి ఒక్కరికి కావాలి. ప్రతి ఒక్కరికి నోట్లో భోజనం వెళ్ళాల్సింది శరీరానికి. వంట అనేది ఓన్లీ ఆహారమే కాదు, లైఫ్ కోర్స్, శరీరాన్ని కాపాడేటువంటి ఒక పవిత్రమైనటువంటి పదార్థం, ఆ బ్రహ్మ పదార్థం. ఆ బ్రహ్మ పదార్థాన్ని గౌరవిద్దాం ఇక్కడి నుంచి. అంతేగాని పిల్లలకి విషయం పెడుతున్నామా, ఆహారం పెడుతున్నామని ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేసుకోవాలి. లిటరల్గా 10 కోట్లు ఆస్తి ఇచ్చి పక్కనే 10 అంతస్తుల హాస్పిటల్ ఇస్తే కాదు, 10 అంతస్తుల హాస్పిటల్ 10 కోట్లు ఆస్తి కన్నా గుండె నిండా పీల్చుకునేదానికి స్వచ్ఛమైన గాలి, తినేదానికి పవిత్రమైన భోజనం, తాగేదానికి కాలుష్యం లేని నీరిస్తే అంతకన్నా ఆరోగ్యం లేదు, అంతకన్నా సంపద లేదు, అంతకన్నా స్త్రీ సంపద లేదు. అది గుర్తుపెట్టుకుందాం. అర్థమైంది? కాబట్టి దానికి మనం ఏమీ చేయగలరా, ఏమీ చేయకుండా ప్రకృతి అమ్మ తల్లితో ఉండి మనం ప్రయాణం చేస్తే దానికి సరిపోతుంది. అంటే నా లాంటి వాడు ఒకడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడంట, అయ్యా నేను అంతా చెడిపేశాను, ప్రకృతిని అంతా చెడిపేశాను,
మళ్ళీ సరిదిద్దుకోవాలనుకుంటున్నాను, తను నేనేం చేయాలి, కాదు చెప్పేసి అన్ని చెప్పారు, ఎవరో చెప్పారు, అడుగులు పెంచితే వాటికి మళ్ళీ సొల్యూషన్ అవుతుందని చెప్పాడంట. భగవంతుడు ఒకటే చెప్పాడంట, నాయన నువ్వు ఎక్కడైతే అడుగు పెట్టవో అక్కడ అదే దొరుకుతుంది, దయచేసి నువ్వు అడుగు పెట్టక అదే నేను చెప్పేసి పరమాత్మ. దయచేసి గుర్తు పెట్టుకోండి, నేను ఇప్పుడు మీతో మాట్లాడట్లేదు, నా హృదయాలతో మాట్లాడు. ఇక్కడికి వచ్చింది మీతో ఇదో టీచ్ చేయడానికో మాట్లాడటానికో రాలేదు, బతికులాడటానికి వచ్చా, బతికులాడటానికి వచ్చా, నా హృదయంతో మాట్లాడటానికి వచ్చా. ఇక్కడికి వచ్చింది ఎదుట నా హృదయంతో మాట్లాడు, నా హృదయాలతో మాట్లాడుతున్నా. దయచేసి ఈ ఒక్కరోజు మేము మధ్యాహ్నం మళ్ళీ 2:30 నుంచి 4 దాకా అసలు భోజనం అంటే ఏంటి, ఎందుకు తినాలి, ఎలా తినాలి, అది ఎట్లా లైఫ్ కోర్స్ అయింది, అన్నీ చెప్తాను నేను. ఇక్కడ అక్కడ వంట వండాలి, మీ అందరికి భోజనం పెట్టాలి కాబట్టి బలవంతా నాకు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు నాకు. నేను అక్కడ ఉండవండి, అక్కడ హ్యాపీగా మెడిటేషన్ చేస్తామండి కాబట్టి నేను అక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చిన్నది చిన్నగా ఒక్కసారి గుర్తు చేసి వంట వండేటప్పుడు మీరు పవిత్రంగా వండటం ఫస్ట్ నేర్చుకోండి. వంట వంటే కార్యము పరమాత్ముడు నాకు ఇచ్చిన దానికి ఇంతకంటే పవిత్ర కార్యం ప్రపంచంలో ఏది లేదమ్మా. మీరు ఎతికి పట్టుకున్నా ప్రపంచంలో వంట చేసే దానికటువంటి పవిత్ర కార్యం ఏదీ లేదు. అది ఎందుకంటే మన కడుపు స్టమక్ అనేది అగ్నిహోత్రం, రోజు భోజనం అనే సమితుల ద్వారా యజ్ఞం చేస్తున్నాను నేను, అది గుర్తుపెట్టుకోండి. అలాంటి పవిత్రమైనటువంటి కార్యాన్ని అపవిత్రం చేస్తామో పవిత్రంగా చేసి ఈ శరీర ధర్మాన్ని నిర్వర్తించేటువంటి పవిత్రం చేసి మనకి అంబిషన్స్కి మన కోరికలకి వీటన్నిటికీ శరీరం కట్టుకొని నిలబడుతుంది ఎంత చెప్పేసినా. కాబట్టి ఆ శరీరాన్ని కొంచెం ప్రేమించండి, కొంచెం ధ్యానం పెట్టండి, ఆ శరీరాన్ని కొంచెం ప్రేమించండి. 20 లక్షలు కారు కొంటాం, 2 కోట్ల విల్లా కొంటాం, 10 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకుంటాం, ఆ కారుకి చిన్న గీత పడితే బీపీ వచ్చి ఆ డ్రైవర్ని తిట్టి మనం అంతా 10 రోజులు అప్సెట్ అవుతాం, అది రిపేర్ అయిన దాకా. కానీ ఈ శరీరంలో ఈ వెహికల్, ఈ ప్రయాణించేటువంటి శరీరం అనే వెహికల్కి వెహికల్ ఎన్నోసార్లు మీకు జ్వరం అని, మోషన్స్ అని, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అని, చివరికి క్యాన్సర్ అని ఎన్నో రకాలుగా మీకు ఆ స్క్రాచెస్ ఇస్తుంటుంది. ఆ స్క్రాచ్ పట్టుకు మనం పట్టించుకుంటాం, ఈ స్క్రాచ్ని పట్టించుకోవటం ముందు దయచేసి ఈ స్క్రాచెస్ రిపేర్ చేసుకోండి, ఈ గీతను రిపేర్ చేసుకోండి. కాబట్టి ఈ గీతను రిపేర్ చేసుకుంటే అలాంటి కార్లు 100 సంపాదించుకోవచ్చు. కాబట్టి పవిత్రమైన ఈ శరీరం అనేటువంటి ఈ వాహనాన్ని ఫస్ట్ కాపాడుకోండి. ఎందుకంటే మీకున్నటువంటి కోరికలను తీర్చేటువంటి దానికి సాధకం ఇది ఒక్కటే. మీకు మీరున్నకున్నటువంటి కారు మీతో రాదు, మీ బంగ్లా మీతో రాదు, మీ బ్యాలెన్స్ మీద రాదు, చివర ప్రీతి దాకా చివర స్ట్రాస్ దాకా మీతో వచ్చేది ఈ వెహికలే, ఈ వాహనే. దయచేసి శిరస్సు నుంచి అతన్ని రిక్వెస్ట్ చేసిన ఈ వాహనాన్ని కాపాడుకోండి ఫస్ట్. తర్వాత మిల్లెట్స్, తర్వాత అంత ఫస్ట్ ఈ వాహనం గురించి ఆలోచించండి. ఒక్క మిల్లెట్ తింటే ఆరోగ్యం రాదు, ఈ మిల్లెట్ తోట ఏమేమి తినాలి మళ్ళీ 2:30 చెప్తాను నేను, ఓకేనా? ఈ మిల్లెట్ రామ్మాబు గారు వారి యొక్క విశేషమైనటువంటి విషయాలన్నీ కూడా మనకి చెప్పారు. దాంతోపాటు ఈ వంటల కార్యక్రమం తర్వాత ఈ సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఈ అన్ని రకాల సిరిధాన్యాల యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఏ సిరిధాన్యం ఏంటికి ఉపయోగపడుతుంది, ఏ వ్యాధికి ఏది మూలంగా ఈ సిరిధాన్యం తిని మనం తగ్గించుకోవచ్చు అనేటువంటి విషయాలైనా భోజనం అనంతరం ఆయన 3 గంటల నుంచి ఈ సిరిధాన్యాల ఆరోగ్యం అవగాహన కంటిన్యూ చేస్తారండి. శ్రీ పతంగి రాంబాబు గారు ఈ సిరిధాన్యాలు విశేషమైనటువంటి ఈ సిరిధాన్యాలు గురించి విశేషమైన వారి యొక్క అనుభవాలు, వారి యొక్క తెలిసినటువంటి విషయాలన్నీ కూడా మనకి తెలపవలసిందిగా కోరుతున్నాను. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video, you'll get the notification on your mobile.